దారుణం చోటు చేసుకుంది. ఇప్పటికే ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులకు సంబంధించి మరో ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లా వేముల మండలం చాగలేరు గ్రామంలో ఉన్న ఆలయంలో వినాయక విగ్రహాన్ని దుండగులు అపహరించారు. మొన్నటి వరకు విగ్రహాలపై దాడులు మాత్రమే జరిగాయి. కానీ ఈ ఘటనలో ఏకంగా విగ్రహమే మాయం కావడంతో మరోసారి కల్లోలం మొదలైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పురాతనమైన దేవాలయం ప్రతిష్ట చేసిన విగ్రహం కూడా కాదు. కాబట్టి మేము రోజు ఉదయం సాయంత్రం నేను సాయంత్రం పూట 6:30 పైన 7 ఆ మధ్యలో దీపం ముట్టుకుపోతాం. నేను చేసే కార్యక్రమం ఇంకొక ఆయన ఉదయం పూట దీపం పెడతాడు. అది పరిస్థితి. మేము 10 గంటల వరకు కూడా ఇక్కడనే ఉంటాం. నిన్న కూడా తర్వాత జరిగిపోయింది.